హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, తెలుగు మీడియంది. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సివిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన తెలుగు మీడియం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క వీడియో అనేది అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాను. ఫ్రెండ్స్, సో అందుకని మళ్ళీ మన యూట్యూబ్ వ్యూవర్స్ కొంతమంది అడుగుతున్నారు, సో నేను అందుకని నేను మళ్ళీ రీ అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓకేనా, చూడండి. ఓకే, అసలు ఫస్ట్ మనం 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, రాజకీయ శాస్త్రాన్ని నిర్వచించండి మరియు దాని పరిధిని వివరించండి. రాజకీయ శాస్త్రాన్ని నిర్వచించండి మరియు రాజకీయ శాస్త్ర అధ్యయనం యొక్క సంకేతాలను చర్చించండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి జాతీయాన్ని నిర్వచించండి మరియు జాతీయత యొక్క అవసరాన్ని వివరించండి. నెక్స్ట్ సివిల్ మరియు రాజకీయ హక్కుల గురించి హక్కులను నిర్వచించండి మరియు వివరించండి. హక్కులను వివరించండి, హక్కుల బాధ్యత. నెక్స్ట్ ప్రజాస్వామ్యం యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు. నెక్స్ట్ యూనిటరీ ప్రభుత్వం ప్రయోజనాలు అండ్ నష్టాలు. పౌరసత్వాన్ని నిర్వచించండి, పౌరసత్వాన్ని పొందే పద్ధతులు. ప్రజాస్వామ్యం యొక్క విజయవంతమైన పనితీరు కోసం అవసరమైన పరిషత్తులను సూచించండి. ఓకేనా, ఈ 9 క్వశ్చన్స్ అనేవి 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, ఓకేనా, నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. చట్టాన్ని నిర్వచించండి మరియు చట్టం యొక్క విధులు. స్వేచ్ఛను నిర్వచించండి మరియు స్వేచ్ఛ యొక్క రకాలు. చట్టపరమైన మరియు న్యాయ వ్యవస్థ యొక్క విధులు. స్టేట్ మరియు సొసైటీ మధ్య తేడా. రాష్ట్రం మరియు దేశం యొక్క తేడా. నెక్స్ట్ సమర్థత మరియు దాని రకాలు. స్వేచ్ఛ మరియు అర్హత మధ్య సంబంధం. మానవ హక్కుల గురించి వ్యాసరచన. నెక్స్ట్ పౌరుడి బాధ్యత. నెక్స్ట్ న్యాయం యొక్క మూలాలు. మంచి పౌరుడు గుణాలు. నెక్స్ట్ లౌకికవాదం మరియు దాని ప్రయోజనాలను వివరించండి, నిర్వచించండి. రాసిన మరియు రాయబడని రాజ్యాంగం మధ్య తేడా. రాజ్యాంగం నిర్వచించండి మరియు దాని లక్షణాలు. కార్యనిర్వహణ విధులు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 15 క్వశ్చన్స్ అనేవి 5 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. రాజకీయ శాస్త్రం యొక్క 2 సంప్రదాయ మరియు ఆధునిక నిర్వచనాలు. స్టేట్ యొక్క నిర్వచనం. ప్రభుత్వం నిర్వచనం. ప్రభుత్వ సంస్థలు. చట్టాన్ని నిర్వచించండి. చట్టం యొక్క నియమాన్ని నిర్వచించండి. రాజ్యాంగ చట్టం. జస్ మరియు జంగ నిర్వచించండి. హక్కులను నిర్వచించండి. నెక్స్ట్ మానవ హక్కుల లక్షణాలు. నైతిక హక్కులు. రాజకీయ స్వేచ్ఛ. న్యాయాన్ని నిర్వచించండి. నైతిక బాధ్యతలు. పౌరసత్వాన్ని నిర్వచించండి. ప్రజాస్వామ్యం నిర్వచించండి. రీకాల్. లౌకికవాదం నిర్వచించండి. రాజ్యాంగాన్ని నిర్వచించండి. నెక్స్ట్ సహజ చట్టం. రాజ్యాంగం అమలు చేయబడింది. చట్టం యొక్క 2 వనరులు. మంచి పౌరుడి యొక్క 2 సమర్థతలు. ప్రజాస్వామ్యం రకాలు. ద్వంద్వ పౌరసత్వం. సహజ హక్కులు. అరిస్టోక్రసీ యొక్క అర్థం వివరించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 27 క్వశ్చన్స్ అనేవి 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, ఈ విధంగా 10 మార్క్స్ సంబంధించినవి అండ్ 5 మార్క్స్వి 2 మార్క్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను, చూడండి.
ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే నేను ఇంగ్లీష్ మీడియం, సో అందుకని నాకు తెలుగు చదవడానికి కొంచెం కష్టమే ఉంటుంది, ఓకే కష్టంగా ఉంటుంది. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్. ఈ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి నేను మీకు చూపిస్తున్నాను, ఓకేనా? ఇది పబ్లిక్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించినవి కూడా అప్లోడ్ చేశాను. అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించిన సివిక్స్ కామ్స్ కూడా అప్లోడ్ చేశాను. వాటి యొక్క వీడియోస్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే మీరు నాకు కామెంట్ చేసినట్లయితే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.